హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు విజయ్ బ్రదర్స్ సో మన దగ్గర సేల్ అనేది స్టార్ట్ చేశామండి క్రిస్మస్ నుంచి మనకి సంక్రాంతి వరకు సేల్ అనేది రన్ అవుతూ ఉంటుంది ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు శారీస్ డిస్కౌంట్లో ఉన్నాయి అయితే ప్యూర్ బాందిని బనారస్ జార్జెట్స్ చూపిస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి శారీస్ అనమాట వెరీ లైట్ వెయిట్ కంఫర్టబుల్ ప్యాటర్న్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మన టూ బ్రాంచెస్ అశోక్ నగర్ అయినా లేదా జేఎన్ యూ బ్రాంచ్ అయినా ఎక్కడ దగ్గర అయితే అక్కడ స్టోర్ విజిట్ చేయండి కొందరని వాళ్ళు అంటే కొందరు చాలా దూరం నుంచి ఉంటారు కదా వాళ్ళైతే వాట్సాప్లో వీడియో కాల్ చేసి కూడా శారీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మీ ఇంటికే డెలివర్ చేయడం కూడా జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే ఉందండి సో మీరు ఎక్కడి నుంచి అయినా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సో మన ఫస్ట్ శారీ చూడండి మంచి కలర్ కలర్కి ఇది బ్లూ అండి ఇది డార్క్ వాయిలెట్ అలాంటి షేడ్ అనమాట బ్లాక్ కాదు మనకి కొందరు బ్లాక్ వేసుకోరు కాబట్టి క్లియర్గా చెప్తున్నాను సో మనకి ఏంటంటే బనారస్ స్టైల్తో ఫ్లోరల్ అండ్ క్రీపర్ బార్డర్ టూ సైడ్స్ డైమండ్స్ సేమ్ బార్డర్ ఇదర్ సైడ్స్ బాడీ అంతా కూడా మనకి గోల్డెన్ బనారస్ స్టైల్ వీవింగ్తో ఫ్లోరల్స్ వచ్చేసాయి పెద్ద ఫ్లోరల్ వాటికి ఇలా డైమండ్ స్టైల్లో చిన్న ఫ్లోరల్స్ అండ్ అంతా బాధిని ఈ బాందిని కూడా ఏదో ప్రింటెడ్ కాదండి ప్రాక్టీస్ బాందిని అనమాట బాందిని ఒక్కొక్క దానికి మనకి థ్రెడ్ అనేది నాట్ చేసి కలర్లో డిప్ చేయడం జరుగుతుంది సో వాటి వల్లే మెయిన్ లుక్ ఒక్కసారి రోలింగ్ అది చేయించాక శారీ అనేది మనకి లెంత్ కరెక్ట్గా అవుతుంది అండ్ లుక్ అనేది ఇంకా బాగా కనబడుతుంది పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు అంతా కూడా బనారస్ అండ్ బాధిని స్టైల్తో వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ పైన మనకి బాందనీ అండ్ బనారస్ స్టైల్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంటుందో చూపిస్తాను కాంట్రాస్ట్ బాందిని బ్లౌజ్ ఇలా వస్తుందనమాట బనారస్ స్టైల్ బార్డర్ కూడా ఇచ్చారు మీరు అయినా నెక్ అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఎనిమిది వేల ఐదు వందలు ఈరోజు ఎపిసోడ్లో ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోండి ఎనిమిది వేల ఐదు వందలు మన నెక్స్ట్ కలర్ సేమ్ ప్యాటర్న్ ఎలాంటి డిఫరెన్స్ లేదు కలర్ చూస్తున్నారు కదండి ఇక్కడ వచ్చేసింది ఏంటంటే మనకి కాఫీ అండ్ మెహందీ బ్లాక్ అలాంటి షేడ్ కానీ కంప్లీట్ బ్లాక్ అయితే కాదు మధ్యలో ఉన్నది న్యూడ్ కలర్ అనమాట బిస్కెట్ షేడ్ సేమ్ ద సైడ్స్ బనారస్ బార్డర్స్ బాడీ పార్ట్ అంతా డైమండ్ షేప్లో బాందినీస్ వచ్చేసాయి వాటి మధ్యలో ఫ్లోరల్స్ బనారస్ స్టైల్తో పళ్ళు కాంట్రాస్ట్లో ఉందండి పళ్ళు స్టైల్ అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బాందినీ బ్లౌజ్ బాగుంది కదండి ప్యాటర్న్ అంతా కూడా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పడుతుంది మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రేకి ఇలా పర్పుల్ కలర్ సేమ్ ప్యాటర్న్ సేమ్ స్టైల్ నీట్గా ఉన్నాయి కలర్స్ అయితే అదిరిపోతాయి కట్టుకుంటే కూడా పళ్ళు చూసేయండి మనకి కాంట్రాస్ట్లో వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి బాందనీ స్టైల్లో మరీ మరీ చెప్తున్నానండి ఇది ప్రింటెడ్ కాదు ప్రాక్టీస్ బాందిని అంటారు ఒక్కొక్క దానికి మనకి నీట్గా థ్రెడ్ టై చేసి కలర్లో డిప్ చేస్తారు సో వాటిని ఆరబెట్టి ఒక్కొక్క శారీ చేయడానికి చాలా డేస్ పడుతుంది అనమాట అందుకే వీటి లుక్ బాగుంటుంది అండ్ మనకి ప్రైజ్ వైజ్ కూడా ప్రింటెడ్వి ఈజీగా దొరుకుతాయండి ఒక త్రీ థౌజండ్ టూ థౌజండ్లో ప్రింటెడ్ బాందిని దొరుకుతాయి కానీ ప్రాక్టీస్ బాందిని ఏంటంటే మనకి కలర్ పోదు అలాగే ఉంటాయి చూడ్డానికి చాలా బాగుంటాయి ప్రైస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ విత్ బ్లూ సేమ్ ప్యాటర్న్స్ అండి బోత్ ద సైజ్ కాంట్రాస్ట్ బ్లూ బనారస్ స్టైల్తో ఫ్లోరల్ బార్డర్ బాడీ పార్ట్ అంతా కూడా మనకి గోల్డెన్ జరీ బనారస్ స్టైల్తో డైమండ్స్ ఫామ్ అవుతున్నాయి ఫ్లోరల్ అండ్ క్రిపర్ ప్యాటర్న్తో వాటి మధ్యలో బాందినీ ఇచ్చారు చక్కగా పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుందండి కంప్లీట్ బాందిని అండ్ బనారస్ స్టైల్తో బ్లౌజ్ కాంట్రాస్ట్ బాందిని బ్లౌజ్ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పడుతుంది మన నెక్స్ట్ షేడ్ కొందరు చూసి అంటే పొడవుగా లేవు పొట్టిగా ఉన్నాయి అనుకుంటారేమో ఇవేంటంటే ఒకసారి రోలింగ్ చేయించాల్సి ఉంటుందండి అప్పుడు శారీ లెంత్ పొడవుగా అవుతుంది బికాజ్ అన్నిటినీ నాట్ చేశారు కదా సో మనకి దానివల్ల లుక్ అనేది మీకు అర్థం కావట్లేదు పీకాక్ బ్లూ వచ్చాయి బోత్ ద సైజ్స్ నీట్గా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ బాడీ పార్ట్ అంతా డైమండ్స్ అండ్ వాటి మధ్యలో బాందిని చక్కగా వచ్చింది పళ్ళు కాంట్రాస్ట్లో ఉంటుందండి కంప్లీట్ గోల్డెన్ జరీతో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందన్నమాట బ్లౌజ్ సెల్ఫ్లో బాందిని ప్యాటర్న్ కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ సారీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎనిమిది వేల ఐదు వందలు మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా సీ గ్రీన్కి డార్క్ బ్లూ సేమ్ ప్యాటర్న్ జస్ట్ కలర్ వేసుకుంటే ఎలా ఉంటుంది అన్న దానికోసమే చూపిస్తున్నాను పళ్ళు కూడా అదిరిపోయింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బాందిని బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్ చేశాకే లుక్ అనేది తెలుస్తుంది అండి బికాజ్ మీకు నార్మల్ బ్లౌజ్లో ఈ బాధినీ ఎఫెక్ట్ కనిపించదు కదా మీరు రోలింగ్ చేశాక లుక్ అనేది చాలా హైలైట్ అవుతూ ఉంటుంది ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పడుతుంది మన నెక్స్ట్ ట్రెడిషనల్ కలర్ ఎల్లో అండ్ రెడ్ కలర్ చూపిస్తున్నాను బాగుంటుందండి ఏ ఏ శుభకార్యాలకైనా బ్రైట్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు అంటే బ్రైట్స్ హల్దీ ఫంక్షన్ అనుకోండి వాళ్ళే వేసుకోవడానికి కూడా గ్రాండ్గా కనబడుతుంది అంత మంచి శారీస్ చూపిస్తున్నాను ఈరోజు ఎపిసోడ్లో అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ కాంట్రాస్ట్లో బాందినీ బ్లౌజ్ ఎనిమిది వేల ఐదు వందలు ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది మన నెక్స్ట్ షేడ్ చూస్తున్నారు కదా గ్రేకి బ్ల్యూ ఇందులో ఏంటంటే మనకి బార్డర్ బ్ల్యూ పెద్దగా ఇచ్చారు బాడీ పార్ట్ అనేది లెందీ కాకుండా చిన్నగా అవుట్ చేసింది సో బార్డర్స్ ఎక్కువగా హైలైట్ చేశారు పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి బాందిని బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఇలా ఉంటుందన్నమాట ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పడుతుంది మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూకి డార్క్ బ్లూ సేమ్ ప్యాటర్న్ సేమ్ స్టైల్ అదిరిపోయాయండి కలర్స్ అన్నీ కూడా జస్ట్ మీరు చూసుకోండి కొన్నిట్లో ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని బ్లూస్ చూపిస్తున్నారు అనుకోవద్దు బ్లూకి పింక్ ఉన్నాయి డార్క్ బ్లూ ఉన్నాయి గ్రే ఉన్నాయి అలా మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి మీకు డిఫరెన్స్ క్లియర్గా చూపిస్తున్నాను వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పడుతుంది మన నెక్స్ట్ షేడ్ ఇది డిఫరెంట్గా ఉంది చూడండి పింక్ అండ్ ఆరెంజ్ బోద్ధ సైడ్స్ కాంట్రాస్ట్ పింక్ బార్డర్స్ వచ్చాయి బనారస్ స్టైల్ వీవింగ్తో మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ జస్ట్ ఒక టూ ఇంచెస్ బాడీ పార్ట్ అంతా బనారస్ స్టైల్ వీవింగ్ ఎక్కువగా ఇచ్చారు మనకి ఇలా డైమండ్స్ ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ అండ్ మధ్య మధ్యలో మాత్రం వైట్ అండ్ ఎల్లో బాందనీ కలర్ఫుల్గా ఉంది శారీ లుక్ పళ్ళు కూడా చూడండి మనకి పింక్ పళ్ళు వెరీ బ్యూటిఫుల్ పళ్ళు బనారస్ అండ్ బాధినీ స్టైల్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుంది కదండి ప్యాటర్న్ ఇంత హెవీగా తీసుకున్నా కూడా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది మన నెక్స్ట్ కలర్ బ్లూకి ఇలా పికాక్ బోత్ ద సైజ్ పికాక్ బ్లూ ఫ్లోరల్ అండ్ క్రీపర్ బార్డర్ బాడీ పార్ట్ అంతా కూడా మనకి బనారస్ స్టైల్తో డైమండ్స్ వాటి మధ్యలో బాందని పళ్ళు చూడండి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బాధిని బ్లౌజ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బయట ఎక్కడ కూడా మీకు ఈ రేట్స్లో అయితే దొరకవండి ఇప్పుడు సేల్ ఉంది కాబట్టి ఈ రేట్స్లో వస్తున్నాయి సో బాధినీ అన్న బనారస్ అన్న మనకు గుర్తొచ్చే కలరే పింక్ అండ్ రెడ్ సో అలాంటి కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ పిక్చర్స్లో కూడా చాలా బాగా పడుతుందండి కలర్ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ మంచి లుక్ ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఉందో రెండు బ్రైట్ కలర్స్ కాబట్టి అంటే ఎలాంటి స్కిన్ టోన్స్కి అయినా బాగుంటుంది అనమాట మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా లావెండర్కి బ్లూ బాగుందండి కలర్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్ జస్ట్ కలర్ మాత్రమే వేరు బ్లౌజ్ కూడా డార్క్ షేడ్తో వస్తుంది ఇలా వస్తుందనమాట సో ప్రైస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇవన్నీ కూడా మనకి సేల్లో ఉన్నాయి కాబట్టి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ అవర్ స్టోర్ సీ యు ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బు బాయ్